హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ ఈరోజు వ్యవసాయ పరికరాలపై రాయితీలు అనే టాపిక్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ యొక్క వ్యవసాయ పరికరాలపై రాయితీలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వ్యక్తిగతంగా రైతులకి రెండు గ్రూపులకి రాయితీలు ఇవ్వడం ఈ యొక్క రెండు రకాలు ఉంటాయి దీంట్లో రైతులు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలు పూర్తిగా చెప్పడం జరిగింది మొదటగా వ్యక్తిగతంగా రైతులకి వ్యవసాయ పరికరాలను రాయితీలో ఎలా ఇస్తారనేది చెప్తాను వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలను తీసుకోవాలనుకునే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం యాభై పర్సెంట్ రాయితీతో పరికరాలను అందించడం జరుగుతుంది గరిష్టంగా ఒక రైతు డెబ్బై ఐదు వేల వరకు సబ్సిడీ పొందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరికరము రెండు లక్షలు ఉన్నట్లయితే అందులో డెబ్బై ఐదు వేలు సబ్సిడీ తీసివేగా మిగిలిన అమౌంట్ లక్షా ఇరవై ఐదు వేలు కట్టవలసి ఉంటుంది దీన్ని బట్టి ఒక రైతుకి డెబ్బై ఐదు వేలు మించి సబ్సిడీ రాదు గత మూడు సంవత్సరాల్లో వ్యవసాయ పరికరాలపై రాయితీ తీసుకున్నట్లయితే ఈ పథకం వాళ్ళకి వర్తించదు ఇందులో మహిళలకి ముప్పై శాతం అలాగే ఎస్సీ ఎస్టీ రైతులకి గ్రామ జనాభాలో ధామాషా ప్రాకారం ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో రోటావేటర్లు సీడ్కామ్ డ్రిల్లర్ ఇతర పరికరాలు రాయితీపై పొందే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రైతు సంఘాలు వ్యవసాయ పరికరాలపై రాయితీల గురించి చెప్తాను అంతకంటే ముందు రైతుల కోసం అగ్రి ఫ్యూచర్ అనే యూట్యూబ్ ఛానల్ని నేను పెట్టడం జరిగింది ఆ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ ఛానల్లో వ్యవసాయం సంబంధించిన పథకాలు సలహాలు సూచనలు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందులో తెలపడం జరుగుతుంది మీరందరూ ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు రైతు సంఘాలు వ్యవసాయ పరికరాలపై రాయితీ గురించి చెప్తాను ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘాలచే ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే వ్యవసాయ పరికరాలను ఇచ్చే విధంగా గ్రామాలలో ఏర్పాటు చేయబోతుంది ఈ అద్దె పరికరాల కేంద్రాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఎఫ్పిఓ సంఘాలు రైతు మిత్ర సంఘాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు దీన్ని ఏర్పాటు చేయవచ్చు ఆ గ్రామంలో ఎటువంటి వ్యవసాయ రైతు సంఘాలు లేనట్లయితే కనీసం ఐదు మంది లేదా మంది రైతులతో ఒక గ్రూపు ఏర్పడి ఈ యొక్క అద్దె పరికరాల కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు ఈ అద్దె పరికరాల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చులు వ్యవసాయ రైతు సంఘాలు పది పర్సెంట్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు వారు యాభై పర్సెంట్ లోను గాను అలాగే ప్రభుత్వం నలభై పర్సెంట్ రాయితీను ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రామానికి ఏ ఏ పరికరాలు కావాలనేసి గ్రామ రైతు సంఘాలు ఒక ప్రాజెక్టును తయారు చేసుకొని దానిని బ్యాంకులో సమర్పించవలసి ఉంటుంది ఆ బ్యాంకులో ఆ ప్రాజెక్టును బేస్ చేసుకొని కనిష్టంగా పది నుంచి పదహైదు లక్షలు గరిష్టంగా ఒక కోటి ఇరవై లక్షల నుంచి ఒక కోటి ముప్పై లక్షల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో అద్దె పరికర కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే దానికయ్యే ఖర్చు ఇరవై లక్షలు అనుకుంటే అందులో రైతు సంఘాల వాటా రెండు లక్షలు టెన్ పర్సెంట్ అలాగే బ్యాంకులు యాభై పర్సెంట్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై లక్షల్లో యాభై పర్సెంట్ అంటే పది లక్షలు బ్యాంకు వారు లోన్ ఇవ్వడం జరుగుతుంది రైతు సంఘాల వాటా రెండు లక్షలు బ్యాంకు వారి లోను పది లక్షలు కలుపుకొని పన్నెండు లక్షలు అయితే మిగిలిన ఎనిమిది లక్షలు మొదట వ్యవసాయ పరికరాలు ఇచ్చే కంపెనీలు పెట్టుకుంటాయి ఈ విధంగా బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్న రైతు సంఘాలు రైతు భరోసా కేంద్రం దగ్గర ఒక అద్దె పరికర కేంద్రాలని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అలా అన్ని పరికరాలు ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీలకి ఆ నలభై పర్సెంట్ రాయితీని జమ చేయడం జరుగుతుంది ఆ గ్రామానికి అద్దె పరికరాలు ఏం కావాలనేసి ఆ గ్రూపే డిసైడ్ చేసుకోవచ్చు ఆ గ్రామానికి కావాల్సిన అద్దె పరికరాలని కూడా ఈ యొక్క డబ్బుతో ఏర్పాటు చేసుకోవచ్చు వీటికి బాడిగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు పల్లెల్లో అంటే లోకల్గా ఎంత రేటు ఉంది అనేసి బాడిగా ఎలా ఉందనేసి ముందు వ్యవసాయ అధికారులు రైతు సంఘాలు చర్చించి జిల్లా ఆఫీస్కి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత వారు ఆ యొక్క రేట్లను ఫిక్స్ చేయడం జరుగుతుంది ఆ రేట్లని ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గర డిస్ప్లే చేస్తారు ఎక్స్పైర్ చేసిన తర్వాత ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే ఎక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి కియోస్కుదో బుక్ చేయించుకోవచ్చు ఈ సంవత్సరానికి గాను ఒక రైతు సంఘానికి మాత్రమే అద్దె పరికరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ పరికరాల మెయింటెనెన్స్ అంతా కూడా ఆ రైతు సంఘమే చూసుకోవాలి ఏదైనా రిపేర్ కనుక వచ్చినట్లయితే ఆ మండల్లోనే ఒక సర్వీస్ సెంటర్ని కంపెనీ వారు ఏర్పాటు చేస్తారంట ఆ కంపెనీ వారు ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే దానికి ఏదైనా రిపేర్ ఉన్నట్లయితే చేపిస్తారు గ్రామంలో చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడకుండా తక్కువ ధరకే ఎద్దెకిచ్చేటట్లు గవర్నమెంట్ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది దీనికి ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే రాలేదు అది వచ్చిన తర్వాత వెంటనే నా యొక్క ఛానల్లో దీనికి అప్లై చేసే ప్రాసెస్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్